వెల్కమ్ బ్యాక్ టు తుపాకీ ఫిల్మీ. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. జాన్వీ కపూర్ దేవరతో టాలీవుడ్ లోకి గ్రాండ్ గా లాంచ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కంప్లీట్ ఫిక్షనల్ కాన్సెప్ట్ తో ఐలాండ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని కొరటాల తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ జోనర్ లోనే మూవీ ఉండబోతుంది. ఇప్పటికే తారక్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇంటెన్షన్ క్రియేట్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో కత్తి పట్టుకుని దేవరగా ఉన్న తారక్ అవతార్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ చిత్రం కోసం తారక్ ఏడాది సమయం తీసుకుని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కొరటాల శివతో బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ మార్పులకి ఛాన్స్ లేకుండా ముందుగానే పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే స్టోరీ బోర్డు అంతా సిద్ధం చేసుకుని సెట్స్ పైకి వెళ్లారు. ఈ కారణంగానే మూవీ షూటింగ్ శరవేగంగా సాగిపోతుంది. 3 నెలల వ్యవధిలోనే ఏకంగా 5 షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయంటే తారక్ ఎంత స్పీడ్ గా దేవర మూవీ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారంట. తర్వాత 2 నెలల గ్యాప్ తీసుకుని డిసెంబర్ నుంచి బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్ లో పాల్గొననున్నారు. వార్ 2 కి తారక్ ఎంట్రీ ఇవ్వటంతో ఆ ప్రాజెక్ట్ పై హైప్ క్రియేట్ అయింది. ఇంకో చిత్రం కి కూడా తారక్ 3 నెలలు కాల్ షీట్స్ ఇచ్చారు. అది ఫినిష్ అయ్యాక మార్చి లేదా ఏప్రిల్ నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాని పట్టాలు ఎక్కించాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.